ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శివములు సామాన్య ఇరవై ఆరవ ఆదివారము సోఫాలపై ఆనుకుని కూర్చుండి తంత్రి వాద్యము మీటుచు గానము చేయుచున్నారు మొట్టమొదట ప్రవాసమునకు ఏగుదురు మొదటి పట్టణము ఆమోసు గ్రంథము ఆరవ అధ్యాయము ఒకటవ వచనము మరియు నాలుగవ వచనము నుండి ఏడవ వచనము వరకు సియోనున సుఖజీవనము గడుపువారికి సమరియ ఎందు సురక్షితముగా ఉన్నాము అనుకుని వారికి ఇజ్రాయేలు మహాజాతిలో ప్రముఖులము అనుబడు వారికి ఇజ్రాయేలులకు ఆలోచన చెప్పువారికి అనర్థము తప్పదు దంతము పొదిగిన మంచాలపై పరుండి సోఫాలపై ఆనుకుని కూర్చుండి లేదూడల గొర్రె పిల్లల మాంసమును మెక్కు మీకు అనర్ధము తప్పదు మీరు దావీలు వలె పాటలు కట్టి తంత్రివాద్యము మీటుచూ గానము చేయుచున్నారు పానా పాత్రముల నిండా ద్రాక్షాసవము తాగి మేలైన పరిమళ తైలములు పూసుకొనిచున్నారు కానీ ఇజ్రాయలు వినాశమును గూర్చి లేదు కావున మీరు ప్రవాసమునకు ఏగువారులలో మొదటివారు అగుదురు మీ విందులు వినోదములు తుదిముట్టును ఇది వాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ నా ఆత్మమా ప్రభువును నా ఆత్మమా ప్రభువును మన ప్రభువు వేసుక్రీస్తు వచ్చు వరకు నీకు అప్పగింపబడిన పనిని కొనసాగింపు రెండవ పట్టణము పునీత చిన్నప్పమోదికి రాసిన మొదటి లేక ఆరవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పదహారవ వచనము వరకు కాని దైవజనుడవగు నీవు వీనికి దూరముగా నుండుము నీతి భక్తి విశ్వాసము ప్రేమ సహనము సౌజన్యము అను వాని కొరకు నీవు యత్నింపు విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడి నిత్య జీవమును గెలుచుకొనుము పెక్కుమంది మంది సాక్షుల ముందర నీవు నీ విశ్వాస ప్రమాణము ఒనర్చినప్పుడు దేవుడు నిన్ను ఈ జీవనమునకే పిలిచెను సమస్త వస్తు జాలమునకు జీవమును ఇచ్చు దేవుని ఎదుటను పొంతి పిలాతు సముఖమున సత్యమునకు సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను నేను నిన్ను ఇట్లు ఆజ్ఞాపించుచున్నాను మన ప్రభువకు యేసుక్రీస్తు వచ్చు వరకును ఈ కట్టడను నిష్కలంకముగాను నిందలేని వాడవుగాను పాటింపుము శ్రీమంతుడును ఏకైక పరిపాలకుడును రాజాది రాజును ప్రభువులకు ప్రభువగు అగు దేవునిచే యుక్త కాలమున ఆయన దర్శనము సంభవమగును ఆయన ఒక్కడే అమరుడు ఎవరును చేరరాని దైవ తేజమున ఆయన నివసించును ఎవరును ఎన్నడును ఆయనను చూడలేదు ఆయనకు ఘనతయు శాశ్వత ఆధిపత్యమును కలుగునుగాక ఆమెన్ ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి ముప్పై ఒకటవ వచనము వరకు ధనవంతుడొకడు పట్టు వస్త్రములను ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను అతని వాకిట లాజరు అను నిరుపేద పడియుండెను అతని దేహమంతయు వ్రణములతో నిండి ఉండెను వాడు ఆ ధనుకుని బల్ల మీద నుండి జారిపడు ఎంగిలి మెతుకుల కొరకు కాచుకొని ఉండెను కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను ఆ నిరుపేద మరణింపగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి ధనికుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను పాతాళము నుండి ధనికుడు అబ్రహాము ఒడిలో ఉన్న లాజరును కనులెత్తి చూచెను అతడు అంగలార్చుచు తండ్రి అబ్రహామా నన్ను కనుకరింపు నేను ఈ మంటలలో మాడిపోవుచున్నాను లాజరును తన వ్రేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు పంపుము అనెను అందుకు అబ్రహాము కుమార మరువకుము నీ జీవితములో నీవు సకల సంపదలను అనుభవించుచుండా లాజరు అష్ట కష్టములను అనుభవించెను అందుచే నీవు ఇప్పుడు కష్టపడుచుండా ఇచ్చట సుఖపడుచున్నాడు అంతేకాక మన మధ్య దాతుటకు వీలులేని అగాధము ఉన్నది అందువలన అచ్చటివారు ఇచ్చటకు రాలేరు ఇచ్చటివారు అచ్చటకు పోలేరు అని పలికెను అందుకు ధనవంతుడు అట్లయినా నాదొక మనవి నాకు ఐదుగురు సహోదరులున్నారు వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపుము అనెను అందుకు అబ్రహాము వారిని హెచ్చరించుటకు మోషే ప్రవక్తలు ఉన్నారు వారి హెచ్చరికలను ఆలకించిన చాలును అని సమాధానమిచ్చెను అది చాలుదు తండ్రి అబ్రహామా మృతులలో నుండి ఎవరైనా వారి వద్దకు వెళ్ళిన ఎడల వారికి హృదయ పరివర్తనము కలుగును అని అతడు మరలా పలికెను అందులకు అబ్రహాము మోషే ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిన పెట్టువారు మృతులలో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింప వెళ్ళినను వారు నమ్మరు అని ప్రత్యుత్తరమిచ్చెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక